ఈ మహిళా ప్రపంచాన్ని చూస్తా ఉంటే మహిళా సాధికారతకు అర్థం చెప్తూ ఈ రోజుకడికి వచ్చిన నా అక్క చెల్లెమ్మలందరికీ ఇక్కడికి రాలేక మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట ఉన్న ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకి అందరికీ కూడా మీ అన్న మీ తమ్ముడిగా మీ జగన్ ఈ రోజు చెప్తా ఉన్నాడు హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నిజంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్కు మన సమాజంలో మన ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవానికి ఈ రోజు ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెమ్మలే అందరూ కూడా ప్రతినిధులే ఏ సభను మామూలుగా ఎక్కడికైనా ఏ సభకైనా వెళ్ళినప్పుడు ఏ సభ తీసుకున్నా కూడా నాయకులు స్టేజ్ మీద ఉంటే ప్రజలు వారి ప్రసంగాన్ని వినడానికి చుట్టూ ఉంటారు కానీ ఈ రోజు ప్రత్యేకత ఏమిటో తెలుసా ఇటు స్టేజ్ మీద అటు స్టేడియం నిండు చుట్టూ కూడా ఈ వేల మందిలో ప్రతి ఒక్కరూ కూడా ప్రజా ప్రతినిధులే ఇక్కడ కూర్చొని ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఎంపవర్డ్ ఉమెన్ అంటే సాధికారిత సాధించిన ఉమెన్ ప్రతి ఒక్కరూ కూడా సాధికారతకు ప్రతినిధులుగా నిలుస్తా ఉన్న ఉమెన్ ఈ మహిళా జన సముద్రాన్ని చూస్తూ ఉంటే మీలో ఉన్న ఈ ఆత్మవిశ్వాసాన్ని చూస్తూ ఉంటే ఐన్ రాయండ్ అని ఒక మహిళ చెప్పిన మాటలు గుర్తుకొస్తా ఉన్నాయి నేను ఒక స్త్రీని కాబట్టి నన్ను ఎవరు ఎదగనిస్తారన్నది ప్రశ్న కాదు ఆత్మవిశ్వాసం గల నన్ను ఎవరు ఆపగలుగుతారు అన్నది ప్రశ్న అని చెప్పి నిజంగా ఆవిడ చెప్పిన మాటలు ఆ అర్థము ఈరోజు ఇక్కడ నిలబడి ఉంటే ఇట్టే కనిపిస్తూ ఉంది అంచెలంచెలుగా ఎదిగిపోతా ఉన్న ప్రతి ఆడబిడ్డలోనూ రాష్ట్రాలు దేశాలు దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలోనూ ఇటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో ఈరోజు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి నా ఎదురుగా ఉన్న ఈ అక్క చెల్లెమ్మల్లో దాదాపు 99% మంది వార్డు మెంబర్లుగానో సర్పంచులుగానో ఎంపీటీసీలుగానో జెడ్పీటీసీలుగానో మున్సిపల్ కౌన్సిలర్లుగానో మండల అధ్యక్షులుగానో జిల్లా పరిషత్ మెంబర్లుగానో లేదా చైర్మన్లుగానో ఇలా ఏదో ఒక చైర్పర్సన్ ఏదో ఒక కార్పొరేషన్కు చైర్మన్ గానో డైరెక్టర్ గానో ఇలా ప్రతి ఒక్కరూ కూడా దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనతో ఇక్కడికి వచ్చిన వారే నాతో పాటు ఇక్కడ ఉన్నవారు నా అక్క చెల్లెమ్మలైన
నా మంత్రివర్గ సహచరులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళా కమిషన్ సభ్యులు చైర్మన్లు బహుశా భారతదేశ చరిత్రలోనే భారతదేశ ఉమెన్ ఎంపవర్మెంట్ చరిత్రలోనే ఇంతమంది ప్రజాప్రతినిధులతో ఇటువంటి సమావేశం ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా జరిగి ఉండదు అని చెప్పి సగర్వంగా ఈరోజు తలెత్తుకొని చెప్తా ఉన్నాను. ఇది మన ఆధ్వర్యంలో మన ప్రభుత్వంలో జరుగుతోందంటే ఇది ఇదంతా కూడా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనల వల్లనే జరుగుతూ ఉందని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనతో లభించిన ఈ అధికారాన్ని అక్క చెల్లెమ్మల కోసం ఎలా ఉపయోగపెడదామో ఎలా ఉపయోగపెట్టామో ఈ 2.5 సంవత్సరాలుగా ఎలా అడుగులు ముందుకు వేశామో క్లుప్తంగా మీ ముందు ఈరోజు ఉంచుతా ఉన్నాను. ఈ నిజాల్ని ఈ సందేశాన్ని గ్రామ గ్రామాన కూడా ప్రతి నగరంలో కూడా ప్రతి ఇంట ప్రతి అందరికీ కూడా తెలియజెప్పాలని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను. మొదటగా పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే రాజకీయ సాధికారత. రాజకీయ సాధికారత పొలిటికల్ ఎంపవర్మెంట్ పరంగా మనం ఏం చేశామో అని ఒక్కసారి మీ ముందు ఉంచుతా ఉన్నాను. మహిళలకు చట్టసభల్లో 33% సీట్లు కేటాయించాలి అని చెప్పి 1993 నుంచి పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు మాత్రం ఎక్కడా లేవు. అయితే ఏ డిమాండ్లు ఏ ఉద్యమాలు ఎవరూ కూడా అడక్కపోయినా కూడా మన రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టులు, వీటిలో ఏకంగా 50% మరీ చట్టం చేసి మహిళలకే కేటాయించాలి అని చెప్పి ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేసి ఏకంగా చట్టాన్నే చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మనదే అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు వీటిలో చట్టం చేసి మహిళలకు ఏకంగా 51% పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా మనదే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా 1154 డైరెక్టర్ పదవులు ఇస్తే అందులో నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది 586 పదవులు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. 202 మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ పదవులు ఇస్తే అందులో 102 మహిళలకే కేటాయించాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే మొత్తంగా 1356 రాజకీయ నియామక పదవుల్లో 688 అంటే అక్షరాల 51% అక్క చెల్లెమ్మలకే కేటాయింపు చేశామని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
అంతేకాకుండా మనం ఇచ్చిన పదవులన్నీ కూడా ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసన మండలి తొలి మహిళా వైస్ చైర్మన్ గా నా సోదరి జకియా ఖానంను నియమించడం జరిగింది. రాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా నా మరో సోదరి ఒక ఎస్టీ మహిళ శ్రీమతి పుష్ప శ్రీవాణిని నియమించామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర తొలి దళిత హోం మంత్రిగా నా మరో సోదరి శ్రీమతి సుచరితను నియమించాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వ తొలి మహిళా చీఫ్ సెక్రటరీగా రాష్ట్ర తొలి మహిళా ఎన్నికల అధికారిగా శ్రీమతి నీలం సాహ్నిని కూడా నియమించడం కూడా నియమించిన సంగతి కూడా మన ప్రభుత్వమే చేసింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. వీరంతా మన మహిళా అభ్యుదయ భావజాలానికి ప్రతినిధులు అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నికలు మీరంతా కూడా చూశారు. మొత్తంగా 13 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే ఆ 13 జిల్లా పరిషత్ చైర్మన్లలో 7 నా అక్క చెల్లెమ్మలే అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే అక్షరాల 54% జెడ్పీ చైర్మన్లుగా ఈరోజు నా అక్క చెల్లెమ్మలే ఉన్నారు. వైస్ చైర్మన్లు మొత్తంగా 26 ఉంటే 13 జెడ్పీ స్థానాలకు 26 జెడ్పీ వైస్ చైర్మన్లు ఉంటే అందులో 15 అంటే 58% నా అక్క చెల్లెమ్మలే ఉన్నారు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ పోస్టులు డెప్యూటీ మేయర్లు ఒక్కొక్క కార్పొరేషన్కు 2 డెప్యూటీ మేయర్లు మొత్తంగా 36 పదవులు ఉంటే ఈ ఎన్నికలు జరిగిన ఈ మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ 36 ఇందులో 18 నా అక్క చెల్లెమ్మలకే అంటే 50% ఇచ్చి కూర్చోబెట్టాను అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డు మెంబర్లు 671 అయితే అందులో నా అక్క చెల్లెమ్మలకు దక్కినవి 361 అంటే అక్షరాల 54% నా అక్క చెల్లెమ్మలే పదవుల్లో ఉన్నారు అని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఈ మధ్యకాలంలోనే మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. 75 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే అందులో 73 మనందరి పార్టీ మన పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే జెండా ఎగురవేసింది. ఆ 75 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే గెలిచిన ఆ 73 మున్సిపాలిటీ నగర పంచాయతీల్లో అక్షరాల చైర్పర్సన్ల కింద 73 ఎంతమంది మహిళలో తెలుసా? అక్షరాల 45 అంటే 64% మంది నా అక్క చెల్లెమ్మలే ఈరోజు మున్సిపాలిటీ చైర్పర్సన్లుగాను నగర పంచాయతీల్లో చైర్పర్సన్లుగాను ఉన్నారు. మొత్తంగా 2123 మహిళా వార్డు మెంబర్లలో 1161 అంటే అక్షరాల 55% ఈరోజు నా అక్క చెల్లెమ్మలకే దక్కేట్టుగా చేశాను అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే సర్పంచ్ పదవులలో 57% నా అక్క చెల్లెమ్మలు, ఎంపీటీసీలలో 54% నా అక్క చెల్లెమ్మలే, మండల అధ్యక్షుల స్థానంలో
53% నా అక్క చెల్లెమ్మలే జెడ్పీటీసీల్లో 53% నా అక్క చెల్లెమ్మలకే దక్కేట్టుగా చేయగలిగాను అని చెప్పి కూడా సగర్వంగా ఈ రోజు మీ అన్నగా మీ తమ్ముడిగా మీ ముందర ఉంచుతా ఉన్నాను మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన వాలంటీర్ల ఉద్యోగాలు ఈ రోజు పొద్దునే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్తూ సేవలు అందిస్తా ఉన్నా దాదాపుగా 260,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలలో ఈ రోజు 53% ఈ రోజు నా చెల్లెల్లే అక్కడ పొద్దునే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్తూ సేవలు అందిస్తా ఉన్నారు అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను మనం అధికారం లేకొచ్చిన తర్వాత అక్షరాల 130,000 దగ్గర దగ్గర పోస్టులు మన కళ్ళ ముందనే మన పిల్లలే గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తా ఉన్నారు ఈ పనిచేస్తా ఉన్న ఈ గ్రామ వార్డు సచివాలయాలలో పనిచేస్తా ఉన్న వాళ్ళల్లో అక్షరాల నా చెల్లెమ్మలు ఈ రోజు 51% నా చెల్లెమ్మలే పనిచేస్తా ఉన్నారు అని చెప్పి చిరునవ్వుతో ఈ రోజు సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాల చరిత్రలో మనకు సరిసమానంగా ఆడపడుచుల్ని అక్క చెల్లెమ్మల్ని బలపరిచిన ప్రభుత్వం మరొకటి ఎక్కడైనా ఉందా అని చెప్పి ఒక్కసారి మీరందరూ కూడా నిర్ణయించాలి అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ ప్రశ్నలకు మీరే సమాధానాలు చెప్పాలి నేనే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా ఆ ప్రశ్నలకు మీరే సమాధానాలు చెప్పండి ఉందో లేదో మీరే చెప్పాలి ఉంది అంటే ఉంది అనండి లేదు అంటే లేదు అని ఇలా చేతులు చూపుతూ కూడా సమాధానం చెప్పండి మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో అయినా మీ పిల్లల్ని 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిస్తా ఉన్న తల్లులకు ప్రతి ఏటా 15,000 ఇచ్చే జగనన్న అమ్మఒడి లాంటి స్కీము ఎక్కడైనా దేశంలో ఉందా అని అడుగుతా ఉన్నా రెండు చేతుల పైకి ఇలా 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 మన రాష్ట్రంలో ఏకంగా 44,50,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో అక్షరాల 13,022 కోట్ల రూపాయలు ఈ ఒక్క అమ్మఒడి అనే ఒక్క పథకం ద్వారా ఇచ్చా మిమ్మల్ని అడుగుతా ఉన్నా దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో అయినా అక్క చెల్లెమ్మలను ఆదుకునేందుకు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వారికి ఉన్న గత రుణం డబ్బును వారు ఇబ్బందుల పాలు పడకూడదు అని చెప్పి వారికి ఉన్న గత రుణం డబ్బును తిరిగి ఇస్తున్న వైఎస్ఆర్ ఆసరా వంటి పథకం ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ రెండు చేతులు పైకెత్తారా ఇలా 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 మన రాష్ట్రంలో ఏకంగా 80 లక్షల మంది పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇప్పటి వరకు ఈ ఒక్క పథకం ద్వారా చెల్లించిన సొమ్ము 12,758 కోట్లు అని చెప్పి సగర్వంగా మీ అన్నగా మీ తమ్ముడిగా ఈరోజు తెలియజేస్తా ఉన్నా మొత్తంగా 4 విడతల్లో నా అక్క చెల్లెమ్మలకు అన్నగా తమ్ముడిగా అక్షరాల 25,512 కోట్ల రూపాయలు ఇవ్వనున్న ప్రభుత్వం
మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడు ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నా. అంతేకాక ఈ డబ్బును పెట్టుబడిగా మార్చుకుని వ్యాపారాలు చేయాలనుకునే అక్క చెల్లెమ్మలకు బ్యాంకులతోనూ కార్పొరేట్ సంస్థలతోనూ మాట్లాడి ఆ అక్క చెల్లెమ్మలకు వ్యాపారవేత్తలుగా మార్చాలి అని చెప్పి ఆరాటంతో ఈ రోజు వారికి అవకాశాలు చూపించడమే కాకుండా ప్రతి సంవత్సరం కనీసంగా 20,000 కోట్ల రూపాయలు అటు పల్లెల్లోనూ ఇటు పట్టణాల్లోనూ బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కూడా వాళ్లకు క్రోడీకరించే కార్యక్రమం ఈ రోజు రాష్ట్రంలో జరుగుతా ఉంది. నేను అడుగుతా ఉన్న ఇంకొక ప్రశ్న కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తా ఉన్న ప్రభుత్వం మరెక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 వైఎస్ఆర్ సున్నా వడ్డీ అన్న పథకం ద్వారా ఇప్పటికీ కోటి మంది అక్క చెల్లెమ్మలకు అక్షరాల 2,354 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి బ్యాంక్ ఖాతాలకే జమ చేసిన ప్రభుత్వం మనది, మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న బాధ్యత ఎరిగిన వయసులో ఉన్న ఏ ఒక్క ప్రభుత్వ పథకం కూడా అందని పరిస్థితుల్లో ఉన్నా రెస్పాన్సిబిలిటీ తెలుసుకొని ఉన్నా కూడా ఇబ్బందులు పడతా ఉన్నా ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో గల ఉన్న ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు వరుసగా 4 ఏళ్లలో 75,000 ప్రతి అక్క చెల్లెమ్మకు అదే అక్క చెల్లెమ్మకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తోడుగా నిలుస్తూ ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వం ఇలాంటి వైఎస్ఆర్ చేయూత అన్న పథకం ఇస్తా ఉన్న ప్రభుత్వం దేశంలోనే ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఈ ఒక్క పథకం ద్వారా అక్షరాల 24,95,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నా అక్క చెల్లెమ్మలకు 2 విడతలుగా ఇప్పటి వరకు అందించిన సొమ్ము 9,180 కోట్ల రూపాయలని చెప్పి సగర్వంగా మీ అన్నగా మీ తమ్ముడిగా ఈరోజు తలెత్తుకొని తెలియజేస్తా ఉన్నాను. కేవలం చేయూత ద్వారా డబ్బులు ఇవ్వడమే కాదు, బ్యాంకులతో మాట్లాడాం, వివిధ కార్పొరేట్ సంస్థలతోనూ మాట్లాడాం, మాట్లాడి వారిని వ్యాపారవేత్తలుగా తయారు చేసేందుకు వారి వ్యాపార అభివృద్ధికి ఆదాయ మార్గాలు కూడా ఈరోజు వాళ్ళ ముందు ఉంచాం. ఈరోజు ఆవులు గేదెలు కొనుక్కుని అమూల్ సంస్థతో వ్యాపారం చేస్తా ఉన్నారు, రిలయన్స్, హిందుస్థాన్ లివరు, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వంటి సంస్థలతో ఈరోజు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుని వ్యాపారాలు చేస్తా ఉన్నారు. ఈరోజు ఐటీసీ లాంటి సంస్థ కూడా అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ మన రాష్ట్రంలో వాళ్ళు కూడా చేయూతనిచ్చే కార్యక్రమంలోకి భాగస్వాములయ్యారు. ఇలా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు బ్రతకడానికి మార్గాలు కూడా చూపిస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మరో ప్రశ్న అడుగుతా ఉన్నా. దేశంలోనే మనం రాష్ట్రంతో పోటీ పడడం లేదు, దేశంతో పోటీ పడతా ఉన్నాం. దేశంలోనే
అత్యధికంగా 2500 రూపాయలు పెన్షన్ రూపాన ఇవ్వడమే కాకుండా అవ్వా తాతలకు వికలాంగులకు వితంతువులకు ఇటువంటి వారందరికీ కూడా మరే రాష్ట్రమైనా కూడా మనకు మాదిరిగా ఇంత సొమ్ము ఇవ్వడం కాని ఈ సొమ్ము ఇచ్చేటప్పుడు కూడా ప్రతి అక్క చెల్లెమ్మ ఇంటికి వెళ్లి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి ఒకటో తారీఖు సెలవు దినమైనా కూడా పండుగ దినమైనా కూడా క్రమం తప్పకుండా చేతిలో పెట్టి గుడ్ మార్నింగ్ చెప్పి ఇస్తా ఉన్న ప్రభుత్వం దేశంలోనే ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను రెండు చేతులు పైకెత్తారు, ఇలా 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 అక్షరాల వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా మొత్తంగా 61,74,000 మంది ఈరోజు అందులో 36,50,000 మంది నా అక్క చెల్లెమ్మలు నా అవ్వలే ఉన్నారు. వీరికి మాత్రమే ఈ 36,50,000 మంది ఈ అక్క చెల్లెమ్మలు ఈ అవ్వలకే వీరికి మాత్రమే 28,885 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టడం జరిగింది. ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నాను, ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేదకు ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేదకు అది కూడా అక్క చెల్లెమ్మల పేరు మీద ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా అక్షరాల 31,00,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో ఇల్లు కూడా కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం 31,00,000 ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వం దేశంలో మరెక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతుల పైకి ఇలా 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 ఈ ఒక్క పథకమే ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోనూ ఇల్లు పూర్తయిపోయిన తర్వాత కనీసం అంటే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మల చేతిలోనూ పెట్టినట్టు అవుతుంది. ఈ ఒక్క ఇంటి పథకంతోనే ఈ స్థాయిలో దేశంలో ఎక్కడా కూడా జరగడం లేదు. రాష్ట్రం గతం కథ దేవుడెరుగు, దేశంలోనే ఎక్కడా జరగడం లేదు. మనం దేశంతో పోటీ పడతా ఉన్నాం. మరో ప్రశ్న అడుగుతా ఉన్నా, పెద్ద చదువుల కొరకు అప్పులు పాలయ్యే పరిస్థితి లేకుండా తమ పరిస్థితి ఎలా ఉన్నా కూడా తమ పిల్లలకు చదువుకు మా అన్న భరోసా ఉన్నాడు, నా తమ్ముడు భరోసా ఉన్నాడు అని చెప్పే ప్రభుత్వం కానీ 100% పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తూ విద్యా దీవెన వసతి దీవెన అని పేరు పెట్టి పిల్లలను తమ సొంత పిల్లలుగా చూసుకునే ప్రభుత్వం దేశంలో ఇంకెక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతుల పైకెత్తారు, ఇలా 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 అక్షరాల జగనన్న విద్యా దీవెన ద్వారా 21,55,000 మంది తల్లులకు ఇప్పటి వరకు 6,260 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇందులో గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ సొమ్మును కూడా 1,800 కోట్ల రూపాయలు మన ప్రభుత్వమే చిరునవ్వుతో కట్టడం జరిగింది. అంతేకాకుండా జగనన్న వసతి దీవెన ద్వారా పిల్లల్ని పెద్ద చదువులకు చదివించే కార్యక్రమంలో తల్లుల ఖాతాల్లో ఆ పిల్లలు బోర్డింగ్ ఖర్చులు లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇప్పటి వరకు మరో 2,305 కోట్ల రూపాయలు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. మరో ప్రశ్న అడుగుతా ఉన్నా,
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ద్వారా గర్భిణీలు బాలింతలు వీళ్ళకు పౌష్టికాహారం సరిగ్గా ఇవ్వలేకపోతే పిల్లలు సరిగ్గా పుట్టరేమో అని చెప్పి ఆ తల్లులకు తోడుగా ఉండాలని పుట్టబోయే ఆ పిల్లలకు తోడుగా ఉండాలి అని చెప్పి ఆలోచనను చేసి ఆ గర్భిణీలకు ఆ బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా ఆరేళ్ల లోపున్న పిల్లలందరికీ కూడా పౌష్టికాహారాన్ని అందిస్తూ రాష్ట్రంలోని ప్రతి అంగన్వాడీలన్నింటినీ కూడా ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొని వస్తూ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా వాటిని మారుస్తూ ఏడు షెడ్యూల్డ్ నియోజకవర్గాలలో అంటే గిరిజన ప్రాంతాలలో అక్క చెల్లెమ్మలకు ఇంకా కాస్త ఎక్కువగా పౌష్టిక ఆహారం అందించాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పి అక్కడ వాళ్లకు సంపూర్ణ పోషణం ప్లస్ అని చెప్పి ప్రోగ్రామ్ను మరింత గొప్పగా అమలు చేస్తూ ఈ పథకం ద్వారా అక్షరాల 30,16,000 మందికి మేలు జరిగేట్టుగా గతంలో ప్రభుత్వాలు కేవలం సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్న ఈ పథకానికి ఈరోజు సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో గతం కథ దేవుడెరుగు దేశంలోనే ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతులు ఇలా 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 వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు 3,28,000 మంది అక్క చెల్లెమ్మలకు వరుసగా అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ 75,000 ఇస్తూ ఆర్థికంగా నిలదొక్కునేలా తోడ్పాటునిస్తూ ఇప్పటికే 2 దఫాల కింద వారికి 982 కోట్ల రూపాయలు వాళ్లకు మేలు చేస్తూ కాపు నేస్తామని చెప్పి ఎవరూ కూడా ఊహించని విధంగా ఆలోచనలు చేస్తూ ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చాం. ఇటువంటి పథకం గత ప్రభుత్వం ఏనాడైనా ఎప్పుడైనా అమలు చేసిందా అని చెప్పి ఒక్కసారి మన సాక్షిని అడగమని అడుగుతా ఉన్నా నేను. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం దీని ద్వారా దేశంలోనే తొలిసారిగా పేద ఓసీ మహిళలకు కూడా సహాయం అందించాలి. ఆర్థిక పరిస్థితులు బాగోలేక వాళ్ల పరిస్థితులు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి రాకూడదు, వాళ్లకు కూడా మంచి జరగాలి అని చెప్పి 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల వయసులో ఉన్న దాదాపు 3,93,000 మంది ఆ నిరుపేద ఓసీ మహిళలకు అక్క చెల్లెమ్మలకు ఒక్కో కుటుంబానికి 15,000 రూపాయల చొప్పున వరుసగా 3 ఏళ్ల పాటు అదే అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఆ పథకాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఈ మధ్యకాలంలోనే ఇప్పటికీ 589 కోట్ల రూపాయలు వారి అకౌంట్లలో నేరుగా పడేట్టుగా ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చినాం. ఇటువంటి పథకం దేశంలోనే ఇక ఎక్కడా కూడా లేదు, మన రాష్ట్రంలో తప్ప అని కూడా సగర్వంగా ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఒక మంచి తమ్ముడుగా సగర్వంగా తెలియచేస్తా ఉన్నా. ఇలా ఈ 34 నెలల కాలంలో, అంటే మనం అధికారంలోకి వచ్చిన ఈ 34 నెలల కాలంలో నేరుగా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే నేరుగా అక్క చెల్లెమ్మల చేతుల్లోకే నేరుగా అందించిన సొమ్ము 83,509 కోట్ల రూపాయలని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేతుల్లోకి ఇచ్చిన సొమ్ము. ఇక పరోక్షంగా లబ్ధి నా అక్క చెల్లెమ్మలకు మరో 34,841 కోట్ల రూపాయలు పరోక్షంగా లబ్ధి జరిగింది. మొత్తంగా ఈ 34 నెలల కాలంలో మహిళలకు మాత్రమే అందించిన సొమ్ము 118,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మలకు మాత్రమే టీబీటీ ద్వారాను పరోక్షంగాను ఇచ్చిన సొమ్ము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇవి కాక
జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ స్వేచ్ఛ, ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు, నాడు నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చడం, ఇవన్నీ కూడా బాలికల పెద్ద చదువులు చదివించే క్రమంలో ఒక నిశ్శబ్ద విప్లవానికి దోహదపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే తరాన్ని మార్చేస్తాయి. ఇక చివరి అంశంగా మహిళల రక్షణ కోసం మనందరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో నాలుగు మాటల్లోనే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మహిళలు చిన్నారుల రక్షణ, వారి భద్రత కోసం ఎక్కడా కూడా వేరే ఎక్కడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా దిశ బిల్లును రూపకల్పన చేశాం, దాన్ని ఉభయ సభల్లో ఆమోదింపచేశాం. నేరాల వేగం తగ్గాలంటే శిక్ష వేగం పెరగాలి అన్న లక్ష్యంతో కంక్లూజివ్ ఎవిడెన్స్ అంటే డెఫినెట్ గా ఎవిడెన్స్ ఉన్న కేసులు ఏవైతే ఉంటాయో అంటే పక్కా సాక్ష్యాధారాలతో ఉన్న కేసుల్లో 7 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేయాలి, 14 పనిదినాల్లోనే విచారణ, 21 రోజుల్లోనే జడ్జిమెంట్ ఇచ్చేలా దిశ బిల్లును కూడా తయారు చేశాం. కేంద్రం ఆమోదం కోసం ఆ బిల్లును కేంద్రంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి కేంద్రానికి పంపించడం జరిగింది. ఒకవైపున కేంద్రంతో ఆమోదం పొందేలా ఒకవైపున చర్యలు తీసుకుంటూనే మరోవైపున అందులో పొందుపరిచిన ఉద్దేశాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఇక నేరుగా బాలికలు మహిళల రక్షణ కోసం ఉపయోగించేలా దిశ యాప్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చాం. ఇప్పటి వరకు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న నా అక్క చెల్లెమ్మలు ఎంతమందో తెలుసా? 13 కోట్ల మంది దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈరోజు దిశ యాప్ అంటే అర్థమేమిటో తెలుసా? దిశ యాప్ ఫోన్లో ఉంటే ఆ దిశ యాప్తో పాటు ఆ అక్క చెల్లెమ్మలకు అన్నతోడుగా ఉన్నట్టే. ఏ ఒక్క అక్క చెల్లెమ్మైనా కూడా ఆపదలో ఉంటే కేవలం ఆ అక్క చెల్లెమ్మ ఆపదలో ఉన్నప్పుడు SOS బటన్ నొక్కినా లేక 5 సార్లు ఇలా గట్టిగా ఊపినా సరే చాలు. నగరాల్లో అయితే 10 నిమిషాల్లోనే పోలీసులు వచ్చేస్తున్నారు, గ్రామాలలో అయితే 20 నిమిషాలు దాటక మునిపే పోలీసులు వచ్చేస్తా ఉన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి, చెల్లెమ్మ మీకు తోడుగా మేమున్నాం, మీ సమస్య ఏమిటమ్మా అని చెప్పి అడుగుతా ఉన్న ఒక గొప్ప వ్యవస్థ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పనిచేస్తా ఉంది. ఈ యాప్ ద్వారా, ఈ దిశ యాప్ ద్వారా ఇప్పటికే 900 మంది ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలను ఈరోజు రక్షించడం కూడా జరిగింది అని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేవలం అక్క చెల్లెమ్మల కాల్స్ను అటెండ్ చేయడమే కాదు, కాల్స్ అటెండ్ చేయడమే మాత్రమే కాకుండా నేరానికి సంబంధించిన దర్యాప్తు, ఛార్జ్షీట్ వంటి అంశాల్లో కూడా వేగం పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కేసు దర్యాప్తు చేయాలి అని అంటే 2017 సంవత్సరంలో సగటున, అంటే గత ప్రభుత్వంలో సగటున 169 రోజులు సమయం పడితే ఈరోజు 2021లో ఈరోజు మన ప్రభుత్వంలో ఒక్కొక్క కేసు దర్యాప్తు చేసే సమయం సగటున 61 రోజులు మాత్రమే తగ్గించక 61 రోజులు మాత్రమే అని చెప్పి తగ్గించడం జరిగిందని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఖచ్చితంగా ఒక పెద్ద అచీవ్మెంట్ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేవలం 7 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసిన కేసులు మొత్తం
పదకొండు వందల ముప్పై రెండు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. దేశంలోనే మహిళల మీద నేరాలకు సంబంధించి ఇంత వేగంగా ఛార్జ్ షీట్ దాఖలు చేయడం మరి ఏ ఇతర రాష్ట్రంలోనూ కూడా జరగడం లేదు, మన రాష్ట్రంలోనే ఇంత వేగంగా జరుగుతూ ఉన్నాయని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మహిళల మీద నేరాలకు పాల్పడిన వారి మీద, మహిళల మీద సైబర్ నేరాలకు పాల్పడిన వారి మీద హిస్టరీ షీట్స్, సైబర్ బుల్లింగ్ షీట్స్ ఇవన్నీ కూడా తెరవటం జరుగుతోంది. ఇలా ఇప్పటి వరకు 2134 హిస్టరీ షీట్స్ను, 1531 సైబర్ బుల్లింగ్ షీట్లను ఇప్పటి వరకు ఓపెన్ చేయడం కూడా జరిగింది. జరగడమే కాదు, సెక్షువల్ అఫెండర్స్కు సంబంధించి క్రైమ్ డేటాను ఆధారంగా 2 లక్షల మందికి పైగా అటువంటి వ్యక్తులను ఈరోజు మన రాష్ట్రంలో జియో ట్యాగింగ్ కూడా చేసి వాళ్ళను వెంబడిస్తా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా కూడా అక్క చెల్లెళ్ళ మీద ఏ రకమైన ఇబ్బంది జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఊరుకోదు అన్న మెసేజ్ గట్టిగా ఇచ్చే ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దిశ ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటు కూడా దేశంలోనే అతిపెద్ద ముందడుగు మన రాష్ట్రంలోనే పడింది. ఇందుకోసం ఏకంగా 87 కోట్ల రూపాయలు కేటాయించాం. అన్ని జిల్లాల్లోనూ ఈ ల్యాబులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా నియమించడం కూడా జరిగింది. అన్నింటికీ మించి, ఇవన్నిటికన్నా మించి దిశ యాప్ ఒక బ్రహ్మాస్త్రమైతే మరో అస్త్రం ఈరోజు మన ప్రతి గ్రామ సచివాలయంలోనూ, మన ప్రతి వార్డు సచివాలయంలోనూ, అంటే ప్రతి 2000 జనాభాకు ప్రతి వార్డు సచివాలయంలోనూ, గ్రామ సచివాలయంలోనూ ఒక మహిళ పోలీసును నియమించడం ఒక పెద్ద విప్లవాత్మక మార్పు అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు అన్ని రకాలుగా తోడుగా ఉండే దిశగా మన ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది అని చెప్పి మరొక్కసారి చెబుతూ ఈ ప్రసంగం ముగించే ముందు ఇక 2 మాటలు చెప్పి ముగిస్తాను. పాపైనా బాబైనా ఇద్దరినీ ప్రతి కుటుంబం సమానంగా చూడాలి. ఆడ మగ ఈ రెండు జెండర్లలో ఆడవారి మీద ఆధిపత్యాన్ని, వారిని వేధించటాన్ని, వారిని చులకన చేయటాన్ని మనమంతా కూడా కలిసికట్టుగా వ్యతిరేకించాలి. కించపరచటం, వేధించటం, అవమానించడం, దాడి చేయడం వంటి రాక్షస గుణాలు ఇవి ఏవి కూడా ఏ మనిషి కూడా చేయకూడని పనులు. ఇవాళ మారుతా ఉన్న సమాజంతో మనిషి కూడా ఎదగాలి. గత రోజులు పోయాయి. గత రోజులు, గత పాలకులు అక్క చెల్లెమ్మల విషయంలో ఏమనేవారో మీ అందరికీ తెలుసు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి గత పాలకులు అనేవాళ్ళు. కానీ ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను, మీ అన్న ఈరోజు నాకున్నది ఇద్దరు ఆడపిల్లలేని గర్వంగా ఈరోజు చెప్తా ఉన్నాడు మీ అన్న. ఇక చివరిగా మహిళాభివృద్ధికి పూర్తిగా కట్టుబడి అడుగులు ముందుకు వేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, దేవుడు ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం కూడా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.